ఐదవది హై ఎయిమ్, మంచి ఎయిమ్ పెట్టుకోండి అని చెప్పడం. మామూలుగా మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకుందాం, యాక్సిడెంట్ అయింది నా ఆటో అడుగుతాడు, ఏం చేస్తాం మనం అండి? కారు వాళ్ళ తెచ్చుకోవడం దిగుతాం, ఏంద్రా ఏంది అని వాడితో దెబ్బలాడటం మొదలు పెడతాం. వాడు ఏదో మాట అంటాం, మనం ఏదో మాట అంటాం, వాడు ఏదో మాట అంటాడు, మనం ఏదో మాట అంటాం, అలా అలాగా ఒక గలా ఆట అవుతుంది. టికెట్ లేకుండా ఫ్రీగా సినిమా చూడొచ్చని చుట్టూ అందరూ చేరి ఎగేసి చూస్తారు. అలా కాకుండా అప్పటికి ఒక నెల రోజుల పాటు ప్రిపేర్ అవుతూ ఆ రోజు 10 గంటలకి మీకు ఇంటర్వ్యూ అయితే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మీరు ప్రయత్నిస్తూ చక్కగా హాయిగా నీట్గా టై అని కట్టుకుని డ్రెస్ అని వేసుకుని చక్కగా దూకుని చేతిలో ఫైల్ పట్టుకుని గుండెలోనేమో భయాన్ని పెట్టుకుని మనసులోనేమో దేవుణ్ణి తలుచుకుంటూ నడు వెళ్తున్నారు అనుకుందాం, ఆటోలోనో లేకపోతే కుట్ర మీద ఇంకొకటో ఇంకొకటో. మీ దృష్టి అంతా ఇంటర్ మీద ఉంది, ఈ లోపల ఎవరో డాష్ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఇంతకుముందులాగే వీడితోటి దిగి ఏంద్రా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటావా, వాడితో కొట్టుకుంటావా, జుట్టు చిరిగిపోయేలాగా టై నలిగిపోయేలాగా డ్రెస్ అంతా చిరిగిపోయేలాగా వాడితో దెబ్బలాట పెడతావా? పెట్టాం. ఏమంటాం? ఒక మాట అంటాం, లేదా మాట అనుకుంటాం, పోతేపో అని వాడితో మాట అనుకుంటాం. ఏమో 10 o'clock ఏమో నాకు ఇంటర్వ్యూ రా బాబు, వీడితో తర్వాత చూసుకుందాం, ముందు ఇంటర్వ్యూ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ ఇంపార్టెంట్. సరే వాడు వాడు ఒకవేళ కవ్వించడానికి ప్రయత్నిస్తున్నావు, ఏందువా ఏందువా అంటే కనుక మనం మగధీరులా కాకుండా తరచుదు అని వెళ్ళిపోతాం. నీకు కనుక ఒక ఉన్నత లక్ష్యం జీవితంలో ఉంటే అనవసర వ్యాపకాలు ఉండవు, అనవసర భయాలు ఉండవు, అనవసర కొట్లాటలు ఉండవు, అనవసర సమస్యలు ఉండవు, అనవసర రగడలు ఉండవు. నీ ఎప్పుడు లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది, అది తప్ప మీకు కనిపించదు, అది మాత్రమే కనిపిస్తుంది. మనందరికీ లక్ష్యాలు లేకపోవడం వల్ల ఏం చేస్తున్నామంటే ఇగో పక్కవాడితో కొట్లాట, పది ఎదుటింటి వాడితో కొట్లాట, పక్కింటి వాళ్ళతో కొట్లాట, బస్సులో వెళ్తుంటే కొట్లాట, వాడు పిలవలేదు వీడు పిలవలేదు, అబ్బో సవా లక్ష్యం కనిపెట్టుకుందాం. ఒక ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, ఇవన్నీ కనిపించవు. మీకు ఇంతకుముందే చెప్పాను అదే, మీకు సీతమ్మ మాత్రమే కనిపిస్తుంది, ఆయన ఇంకెవరు కనిపించడం లేదు. ఆమె మాత్రమే కనిపిస్తున్నప్పుడు మిగతా అవన్నీ సెకండరీ. నాకు వచ్చిందా లేదా, వెనకాల సైన్యం ఉందా లేదా అన్నది కాదు, అసలు జీవితంలో ముందు ఏముంది వెనకాల ఏముంది అన్నది కాదు, నీలో ఏముంది అన్నది. నీకు నువ్వు శక్తి, దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురు ఉంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఏదిరా. ఆశ నీకు అస్త్రమవును, శ్వాస నీకు శస్త్రమవును. చివరగా ఒక 2 నిమిషాలతోటి నా ఉపన్యాసం ముగిస్తున్నాను. లాస్ట్ పాయింట్, లాజికల్గా ఒక ప్రశ్న అడుగుతాను, 30 సెకండ్స్లో ఎవరన్నా సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. అసలు ఎందుకండి ఇలాంటి ప్రోగ్రాంలు అవసరమా? ఇలాంటి ప్రోగ్రాంలు అవసరమా? అవసరమా ఇలాంటి ప్రోగ్రాంలు? ఎందుకు అవసరం అమ్మా? ఎందుకు అవసరం? మనల్ని మనం గుర్తించుకోవడం ఏమండి? కాన్ఫిడెన్స్ కోసం. ఇలాంటి ప్రోగ్రాంలు ఎందుకంటే మననం త్రాయతి మంత్రహ అన్నారు. మనం మననం చేస్తూ 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 ఉంటే అది మంత్రం అవుతుంది అన్నారు, అది రక్షిస్తుంది అన్నారు. గురువు అట శిష్యుడికి తెలియని విషయాలు చెప్పడట, శిష్యుడికి తెలిసిన విషయాలని తెలిసేలా చేస్తాడట. మీ అందరికీ తెలియని విషయాలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎవరికి తెలియదు? ధైర్యం గురించి తెలియదా? నమ్మకం గురించి తెలియదా? నేనేదో నాకు తెలిసిన ఉదాహరణలు చెప్తే మీకు ఇంకో 100 ఉదాహరణలు చెప్తారు. నాకు బైక్ ఇచ్చారు కాబట్టి, అవకాశం దక్కింది కాబట్టి కానీ, లేదా మీరు కూడా ఎగేసుకుని ఎరగదీసేయచ్చు కాబట్టి కానీ, మీకు తెలియని విషయాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ కొంతమంది ఎందుకు మరి సక్సెస్ అవుతున్నారు? ఆచరణలో పెట్టినప్పుడు. ఇంకా సింపుల్ చెప్పడానికి ప్రయత్నిస్తాను మీకు. 30 రోజుల్లో ఈత నేర్చుకోవడం ఎలా అని ఒక పుస్తకం కొన్నాడు ఒకడు. ఆ పుస్తకం తీసుకుని గోదావరి దగ్గరికి వెళ్ళాడు. మొదటి రోజు గోదావరిని చూడవాలను చూశాడు, దిగవలను, వీడు దిగలేదు, చెయ్యి ఎత్తవలను, ఎత్తాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. 2వ రోజు కాలు ఎత్తవలను, ఇది చేయవలను, అది చేయవలేవో చెప్పాడు. మొత్తం 30 రోజులు అయిపోయి 30 రోజులు ఈత అయిపోయింది. పుస్తకం పక్కన పెట్టాడు, వీడు ఈత రాలేదు. ఎందుకంటే గోదావరిలోకి దిగాలి, దిగితే తెలుస్తుంది. స్వామి వివేకానంద సంబంధించిన ఒక కథ. ఆయన ఒకసారి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారట. స్వామీజీ ఒక పుస్తకం తీసుకుని తీసుకున్నారట. స్వామి వివేకానంద పుస్తకం తీసుకుని స్వామీజీ అడిగారు చదవమని. ఏం చదువుతున్నారు వివేకానంద స్వామి? ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎంత వర్షం పడుతుందో చెప్పే ఒక పుస్తకం అది.
అంతా చదవడం మొదలుపెట్టారు. మధ్యప్రదేశ్లో ఎప్పుడు వర్షం పడుతుంది, బీహార్లో ఎప్పుడు వర్షం పడుతుంది, ఆంధ్రలో ఎప్పుడు వర్షం పడుతుంది, మొత్తం వర్షపాత వివరాలు అవి, ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ద రెయిన్ఫాల్ అయిపోయాను. అప్పుడు పుస్తకం అయిపోయిన తర్వాత ఆ స్వామీజీ అన్నారట ఈయనతో, ఏమయ్యా ఇప్పుడు ఆ పుస్తకాన్ని పిండు బాగా అన్నాడు. పిండాడట. ఏదో వాటర్ డ్రాప్స్ ఏమైనా పడ్డాయా అని అడిగాయట. లేదు సార్ అన్నాడు. ఏమయ్యా మరి ఇంతవరకు ఇందులో వర్షపాతం ఉంది, వర్షపాతం ఉంది, వర్షపాతం ఉంది అన్న కదా, మరి వాటర్ పట్టలేదు ఏంటి అని. పుస్తకంలో లేదు, మేఘాల్లో ఉంది, అది కురిసినప్పుడు వచ్చేది మాత్రమే. అందుకు చెప్తున్నాను, దయచేసి గమనించండి, పుస్తకాల్లో ఏముందని కదా మస్తకంలో ఏముందని ఇంపార్టెంట్. అందుకు మిమ్మల్ని రాసుకోవద్దన్నాను. చెప్పేవి 5 పాయింట్లే కాబట్టి, ఎక్కువైతే రావు, కష్టం తప్పదు కాబట్టి. ఎవరైతే వీటిని మననం చేసుకుని జీర్ణం చేసుకుని తమ జీవితంలో ఆచరిస్తారో, పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం. ఆట అనే మాటకు అర్థం నిన్ను నువ్వు గెలుచు యుద్ధం. నిన్ను నువ్వు గెలిచావా లేదా అన్నది పాయింట్ పక్కవాళ్ళు కాదు. నా దగ్గర స్కేల్ ఉంది, దీన్ని కొలవగలను, దీన్ని కొలవగలను. నాతో నా దగ్గర స్కేల్ ఉంది, నా దగ్గర స్కేల్ ఉంది, ఆ గోల్డ్ కొలవగలను. నా దగ్గర స్కేల్ ఉంది, దీని అంతటినీ కొలవగలను. నా దగ్గర స్కేల్ ఉంది, హిమాలయ పర్వతాన్ని కొలవగలనా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు మెజర్ ద హిమాలయ? నో. ఇంత స్కేళ్లు ఉన్నాయి. మీరు ఇలా పొట్టి వాళ్ళలా ఉండిపోతే లోకం మిమ్మల్ని కొలవడం మొదలు పెడుతుంది. మీరు ఎదగడం మొదలు పెడితే లోకం మిమ్మల్ని కొలవడం మొదలు పెడుతుంది. ఎదగండి, హిమాలయాల్లా ఎదగండి, తారా మండలంలా ఎదగండి, జీవితంలో ఎదగడం మొదలు పెట్టండి. మీరు ఎదగడం మొదలు పెడితే, మీకు తెలియడం మొదలు పెడితే, 24 సంవత్సరాల ప్రాయంలోనే భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఏమీ తెలియని అమాయకుల్లాగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు లాంటి వాళ్ళు ఉరి ఖమ్మం ఎక్కడానికి సిద్ధపడ్డారని, 26 సంవత్సరాల ప్రాయంలోనే చంద్రశేఖర్ ఆజాద్ చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడని, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు తమ అన్నీ వదిలేసుకొని దేశ స్వాతంత్ర్యం కోసం సిద్ధపడ్డారని, 39 ఏళ్ళు మాత్రమే బతికిన స్వామి వివేకానంద భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటో ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చాడని, 32 సంవత్సరాలు మాత్రమే బతికిన ఆది శంకరాచార్యుల వారు దేశానికి కావలసినంత అమహోత్మైన ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చాడని మీరు తెలుసుకుంటే, మహేష్ బాబు, పోకిరి, ఇడియట్, వీళ్ళు సినిమా హీరోలు అయితే ఉండొచ్చేమో కానీ 10,000 కోట్లు 10 కోట్లు 20 కోట్లు పెట్టిన తొక్కలు పెళ్లి చేసుకోవడం ముష్టి గొప్పతనం కాదని, అది కాదురా అని మీకు అనిపించవచ్చేమో. ఒక వెంకటేష్, ఒక అమీర్ ఖాన్ హీరోలుగా వాళ్ళు వెళ్ళి వెళ్ళి మనం వరల్డ్ కప్లో చూడండి, వాళ్ళు గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. అక్కడ సచిన్ టెండూల్కర్ ఆడుతున్నప్పుడు మీరు గొప్పవాడు అనుకుంటున్నా, వెంకటేష్ వెళ్ళి వాడి కాళ్ళ దగ్గర పడ్డాడు, వాడి అపాయింట్మెంట్ ఇస్తే చాలు అనుకున్నాడు. అవునా కదా? సచిన్ టెండూల్కర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాడు. మీకు తెలుసు అక్కడ నాగార్జున అమలానే ఇద్దరు వీడు వెళ్ళి ఎవరు, ఇదే సచిన్ టెండూల్కర్ వెళ్ళి సత్యసాయిబాబా పార్థివ శరీరం దగ్గర ఇలాగ వచ్చి ఎప్పుడూ ఎమోషన్ ఫీల్ కానివాడు ఒక కన్నీటి చుక్క కార్చాడు. కన్నీటి చుక్కకున్న సాంద్రత ఎంతో చెప్పాడు. ఇప్పుడు ఆలోచించుకోండి, మీకు కావలసిన మీరు హీరో అవ్వాలి అనుకుంటే ఎవడ్రా మనకి హీరో కావాల్సింది? వీళ్ళ ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక భగత్ సింగ్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమదేవి, ఒక గణపతిదేవ చక్రవర్తి, ఒక తిక్కన, ఒక నన్నయ్య, వీళ్ళ మనకు కావలసిన వారు హీరోలు? లేకపోతే నిన్న మొన్న బొడ్డోడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆలోచించుకోండి. మీరు మీరు ఒకళ్ళని ఆరాధించడం కాదు, మిమ్మల్ని 100 మంది ఆరాధించేలా చేసుకోండి. మీ సంతకం ఆటోగ్రాఫ్ అయ్యేలా చేసుకోండి. అలా 5 రోజుల కనుక మీరు నాకు చెప్తే గుండె ఆత్మ ఆనందపడి అప్పుడు ఆ రోజున ప్రాణం విడుస్తాం మేము. లాస్ట్ ఫైనల్ 1 మినిట్ మాత్రమే. నేను ఈయనకి పెన్ ఇచ్చాను, థ్యాంక్స్ చెప్తాడు. ఈయనకి పుస్తకం ఇచ్చాను, థ్యాంక్స్ చెప్తారు. ఆయనకి రూట్ చెప్పాను, థ్యాంక్స్ చెప్తారు. ఈయన మైక్ ఇచ్చాను, థ్యాంక్స్ చెప్తారు. ఒక పుస్తకమో పెన్ను మరోటో మరోటో ఒక వాటిలో ఇస్తేనే మనం థ్యాంక్స్ చెప్తున్నాం కదా. ఇవాళ మనం ఇలా ఉండడానికి ఈ దేహాన్ని ఇచ్చి, ఈ ప్రాణాన్ని ఇచ్చి, ఈ మనసునిచ్చి, ఈ పెంపకాన్ని ఇచ్చి, ఈ సంస్కారాన్ని ఇచ్చి, ఎప్పుడు ఎక్కడ ఎవరికి దండం పెట్టాలో, ఎప్పుడు ఏ చేత్తో ఏమి తినాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో చిన్నప్పటి నుంచి నేర్పి, మన రాత్రిళ్ళు ఏడుస్తుంటే కన్నీరు కార్చి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకు చూసిన అమ్మకి నాన్నకి ఏమిస్తే తీరుతుంది? థ్యాంక్స్ చెప్తే తీరుతుందా?